గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్లోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ గ్రీన్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి ఎక్సెప్ట్ ఎస్జెక్స్ నిఫ్టీ. సో లిక్విడిటీ రష్ అనేది మార్కెట్స్ను డ్రైవ్ చేస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ 1173 పాయింట్స్ ర్యాలీ థౌజండ్స్లో చూసాం ఫర్ ఎ డిఫరెంట్ రీజన్. ఒకటి ఆఫ్ కోర్స్ యుఎస్ గవర్నమెంట్ కూడా $8 బిలియన్ ఎమర్జెన్సీ ఫండ్ను అనౌన్స్ చేసింది. ఇన్ అడిషన్ టు ఐఎంఎఫ్ $50 బిలియన్, వరల్డ్ బ్యాంక్ $12 బిలియన్, ఇలా ఫండ్స్ రకరకాల సంస్థలు కేటాయిస్తున్నాయి కరోనా వైరస్ 19 ప్యాకేజ్గా. అయితే యుఎస్లో నిన్న ఫార్మర్ యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఆయన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా సూపర్ ట్యూస్డే ప్రైమరీస్ అంటారు అక్కడ. సో హీ హాజ్ వన్ ది ప్రైమరీస్, కీ ప్రైమరీస్ అక్కడ. దాంతో ఆయన్ని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది ఇన్ ది ప్లేస్ ఆఫ్ బెర్నీ శాండర్స్. బెర్నీ శాండర్స్ నిన్నటి వరకు కూడా ఆయన యుఎస్ డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్గా అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన గెలుస్తారని కూడా ఆల్రెడీ రాసేశారు. సో హీఈస్ గోయింగ్ టు బి ది నెక్స్ట్ ప్రెసిడెంట్ అన్నట్లుగా కూడా ప్రెసిడెంట్ శాండర్స్ అని కూడా అంటూ ఉండడం గమనించాం. బట్ ఇప్పుడు జో బైడెన్ అనే ఆయన్ని ఆయన ఇంతకుముందు యుఎస్ వైస్ ప్రెసిడెంట్గా కూడా చేశారు. సో ఆయన రావడం అనేది స్టాక్ మార్కెట్ సంబంధించి అనుకూలమైన పరిణామం. ఎందుకంటే బెర్నీ శాండర్స్ హెల్త్ ప్రపోజల్స్ కావచ్చు, హెల్త్ ఇండస్ట్రీకి సంబంధించిన, హెల్త్ కేర్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రపోజల్స్ కావచ్చు, ఆయన బిలియనీర్స్ మీద చేస్తున్న అటాక్స్ కావచ్చు, ఇవన్నీ మార్కెట్స్కి రుచించలేదు. మార్కెట్స్ ఆయన్ని నెగిటివ్ ఒక విలన్ లాగా ట్రీట్ చేయడం చూసాం. సో ఇప్పుడు బహుశా జో బైడెన్ డొనాల్డ్ ట్రంపే గెలుస్తారు, ఒకవేళ బైడెన్ గెలిచినా కూడా ఆయన మార్కెట్స్కి అనుకూలమైన మనిషి, ఇలా రకరకాల ఊహాగానాలతో యుఎస్ మార్కెట్స్ నిన్న చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. డౌజోన్స్ ఇండెక్స్ 1170 పాయింట్స్ లాభపట్టడం చూసాం. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. యుఎస్ నుంచి ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ, కెనడా, ఆస్ట్రేలియా, హాంకాంగ్, మలేషియా, బ్రెజిల్, టేక్ ఎనీ కంట్రీ, 0.5% ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది రావడం. సో ఇవన్నీ కూడా ఒక హ్యూజ్ లిక్విడిటీ గష్ మార్కెట్స్లోకి వస్తోంది అన్న ఒక అంచనా. దాంతో షాంఘై దగ్గర నుంచి హ్యాంగ్సెంగ్ వరకు ఇవాళ అన్ని మార్కెట్స్లోనూ మోర్ దాన్ 1% గెయిన్స్ చూస్తున్నాం. బట్ ఎస్జెక్స్ నిఫ్టీ మాత్రం ఫ్లాట్గా ఉంది. నిన్న కూడా మనం చాలా అండర్ పర్ఫామ్ చేసాం, చాలా వొలటైలిటీ చూసాం. సో మన దేశంలో నిన్న ప్రారంభమైంది కలవరం లేదా కలకలం, మనకు కూడా కరోనా వచ్చేసిందో అన్న ఒక సందడి, ఒక గడబిడ చూసాం, గందరగోళం చూసాం. మెడికల్ షాప్స్ చుట్టూ, సూపర్ మార్కెట్స్ చుట్టూ మన వాళ్ళు ఇప్పుడు మాస్కుల కోసం, హ్యాండ్ శానిటైజర్స్ కోసం తిరుగుతున్నారు. దొరకడం లేదు అవి, మనకు తెలిసిందే కదా, బ్లాక్ మార్కెటింగ్ మొదలైపోయింది ఆల్రెడీ. 100 రూపాయలు, 200 రూపాయలు ఉండే మాస్కుల్ని ఇప్పుడు 600 రూపాయలకు అమ్ముతున్నారు. సో మన వాళ్ళ వెలం వెర్రిని ఈ మార్కెటింగ్ వాళ్ళు, మార్కెటీర్స్, ప్రత్యేకించి బ్లాక్ మార్కెటీర్స్ ఎన్కాష్ చేసుకుంటున్నారు. సో అదర్వైజ్ మనకు బేసికల్లీ అండర్ పర్ఫార్మెన్స్తో పాటు కన్సంప్షన్ స్టాక్స్లో సెల్లింగ్ చూసాం, గమనిస్తున్నాం. వరుసగా జూబిలెంట్లు, పీవీఆర్లు ఇలాంటి స్టాక్స్ అన్నింటిలోనూ వీక్నెస్ అక్రాస్ ది బోర్డ్ కనిపిస్తుంది. సో వైరస్ బెడదతో తగ్గుతున్న స్టాక్ ప్రైసెస్, ఇవి ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ నో ఫండమెంటల్ అదర్ ఫండమెంటల్ రీజన్స్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ వీక్నెసెస్. కాబట్టి ఇక్కడ లెవెల్స్ గురించి, మనం ఈ వొలటైలిటీ గురించి పెద్దగా ఆందోళన చెందొద్దు. ఇది మళ్ళీ ఈ వొలటైలిటీ అంతా కూడా రేపు కరోనా వైరస్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత డెఫినెట్లీ నార్మల్సీకి వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్స్ ఏంటంటే మిగతా విషయాలన్నింటినీ పక్కన పెట్టి ఎక్స్ట్రీమ్ ఫియర్ సైకోసిస్లో ఉన్నాయి. సో వోల్టైలిటీ ఇండెక్స్ నిన్న కనుక మనం చూస్తే సిబిఓఈ విఐఎక్స్ అంటారు, వోల్టైలిటీ ఇండెక్స్ నిన్న 13% తగ్గి 31.99% వచ్చింది. సో ఒక 25% ఆఫ్ ఫాల్ అనేది మనకి గమనిస్తున్నాం లాస్ట్ ఫ్యూ డేస్లో. సో ఇదంతా కూడా మనకు మార్కెట్స్లో ఉన్న వొలటైలిటీకి నిదర్శనం. ఫర్ ఇన్స్టెన్స్ థౌజండ్సే తీసుకుంటే నిన్న 1173 పాయింట్స్ పెరిగితే మొన్న 786 పాయింట్స్ డౌన్ అయింది. అంతకుముందు రోజు 1294 పాయింట్స్ పెరిగింది, అంతకుముందు రోజు 1190 పాయింట్స్ తగ్గింది. సో ఇలా అక్రాస్ ది ఈక్విటీ మార్కెట్స్ ఈ వొలటైలిటీ అనేది చూస్తున్నాం. ఏమీ పెద్దగా మనం గాబరపడాల్సిన అవసరం లేదు, మంచి ఆపర్చునిటీ కూడా. ఇన్ఫ్యాక్ట్ టు సెలెక్ట్ గుడ్ స్టాక్స్ అండ్ స్టే ఇన్వెస్టెడ్, లో ఇంట్రెస్ట్ రేట్స్, లో ఇన్ఫ్లేషన్, అలాగే లోవర్ క్రూడ్ ప్రైసెస్, అబండెంట్ లిక్విడిటీ, ఇంకెంతకంటే మార్కెట్స్ కావాల్సిందే లేదు. ఇవన్నీ లాంగ్ రన్లో, ఆఫ్ కోర్స్ ఏదో నెల రెండు నెలల్లో డబ్బులు వస్తాయని కాదు, బట్ ఇక్కడ కనుక మనం ఆపర్చునిటీస్ని కనుక అందిపుచ్చుకోగలిగితే ఇవన్నీ లాంగ్ రన్లో ఇండియన్ మార్కెట్స్కి అనుకూలమైన అంశాలు. సో దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ కూడా ఇంత వీక్ మార్కెట్లో కూడా
నిన్న క్యూఐపి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పోర్షన్ వాళ్ళకి 2.44 crore షేర్స్ రిజర్వ్ చేస్తే 138 crore షేర్స్కి బిడ్స్ వచ్చాయి, అంటే 65 times ఎక్కువ బిడ్స్ రావడం అనేది చూసాం. సో దట్ షోస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ మార్కెట్స్, అవర్ ప్రైమరీ మార్కెట్స్ అండ్ ఆల్సో ది కైండ్ ఆఫ్ మనీ దట్ ఈస్ చేజింగ్ గుడ్ క్వాలిటీ స్టాక్స్. సో ఇవాళ రిటైల్ పోర్షన్కి సంబంధించి లాస్ట్ డేట్, కాబట్టి ఎవరైనా ఇంకా ఇప్పటికీ అప్లై చేయకుండా ఉంటే ట్రై యువర్ లక్, వస్తే 19 shares వస్తాయి లేదా ఇంకా అంతకంటే ఎక్కువ షేర్స్ కూడా వస్తాయి. అఫ్కోర్స్ అసలు రాకపోయే అవకాశం కూడా ఉంది, దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఏంటి మీరు ఇప్పుడు అనుకున్న ఫ్యాక్టర్స్? లో ఇంట్రెస్ట్ రేట్స్, లోవర్ క్రూడ్ ప్రైసెస్. సో పిడిలైట్ లాంటి స్టాక్ మనం చూసాం 5% నిన్నటి వీక్ మార్కెట్లో కూడా స్ట్రాంగ్గా ఉంది, ఓన్లీ బికాజ్ ఆఫ్ క్రూడ్ ప్రైసెస్. సో ఇటువంటి స్టాక్స్ కొనుక్కోవచ్చా ఇప్పుడు, ఈ క్రూడ్ బేస్డ్ కావచ్చు లేదా ఇతర వాల్యూ స్టాక్స్? యా డెఫినెట్లీ అండి, ఇటువంటి స్టాక్స్ కొనొచ్చా బికాస్ దే హావ్ బీన్ కాంపౌండర్స్ ఫర్ ద లాస్ట్ మోర్ దెన్ 2 decades. అంటే ఇవన్నీ క్వాలిటీ మేనేజ్మెంట్స్ నెంబర్ వన్, అండ్ రా మెటీరియల్ ప్రైజెస్ అనేది బాగా పడతాయి ఇప్పుడు. సో వాళ్ళ ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది, దాట్స్ నెంబర్ 2. అండ్ దే హావ్ క్రియేటెడ్ బ్రాండ్స్ విచ్ ఆర్ నాట్ సో ఈజీలీ డిస్ట్రాయబుల్, అదొక నెంబర్ 3 పాయింట్. ఇవన్నీ పక్కన పెడితే నెక్స్ట్ థీమ్ అనేది మనం గతంలోనే 3 to 6 months చెప్తున్నాను, అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ 2 years నుంచి మనం చెప్తున్నాం, కెమికల్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్. అది కొద్దిగా మూవ్ అయ్యే అవకాశం చైనా నుంచి ఇతరత్ర వేరే దేశాలకు ఉంది, ఎస్పెషల్లీ ఇండియా హ్యాస్ గాట్ ఏ నెంబర్ 1 position ఇన్ దట్, అదొకటి. బట్ ఈసారి ఈ కరోనా వైరస్ స్కేర్ మూలన, లాస్ట్ టైం 2008-09 క్రైసిస్ వచ్చినప్పుడు ఎలాగైతే టెక్నాలజీ స్టాక్స్ అండ్ డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిటల్ బిజినెసెస్కి ప్రాముఖ్యత ఇచ్చి పెరిగాయో, ఐ థింక్ దిస్ టైమ్ ఇట్స్ పారమౌంట్లీ గోయింగ్ టు బి గోయింగ్ ఇన్ టు హెల్త్ కేర్ అండి. హెల్త్ కేర్ ఈజ్ అ బిగ్ వర్టికల్, ఇట్ క్యాన్ బి హాస్పిటల్స్, ఇట్ క్యాన్ బి ఫార్మసూటికల్స్, బయోటెక్నాలజీ, జీన్ నెక్స్ట్ డయాగ్నోస్టిక్స్ అండ్ ఇన్వేజివ్ అండ్ నాన్ ఇన్వేజివ్ యూనో ఇంప్లాంట్స్, బయోమెడికల్ ఎక్విప్మెంట్, ఇటువంటివి. ప్లస్ ఇటువంటివి ఇన్సూరెన్స్ స్టాక్స్, నిన్న మనం చూస్తే అమెరికాలో భారీగా ఇన్సూరెన్స్ స్టాక్స్ కూడా పెరిగాయి. సో ఈ ఫియర్ సైకోసిస్ అనేది డెఫినెట్లీ హెల్త్ పరంగా ఎవరు కూడా దే డోంట్ వాంట్ టు లివ్ అండర్ ఎ ఫియర్ సైకోసిస్. డబ్బులు సంపాదించకపోవడం వెల్త్ క్రియేషన్ అనేది వేరే ఉంటాయి. సో దిస్ టైం డెఫినెట్లీ ఐ థింక్ మనం లాస్ట్ ఫ్యూ మంత్స్గానే చూస్తున్నాం హాస్పిటల్ స్టాక్స్ ఇన్ ఇండియా ఆల్సో డన్ వెల్. ఫార్మసూటికల్స్ లాస్ట్ 2-3 to 5 years దాకా ఇండియాలో యాజ్ వెల్ యాజ్ అమెరికాలో కూడా అంతగా రాణించి మనకు కనిపించలేదు. సో ఐ థింక్ గవర్నమెంట్ ఫండింగ్ కూడా రీసెర్చ్లోకి చాలా వెళ్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూ డ్రగ్ డిస్కవరీస్ కానివ్వండి, వ్యాక్సిన్స్ కానివ్వండి, ఇవన్నీ. సో హెల్త్ కేర్ ఈస్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ వర్టికల్ ఓవర్ ద నెక్స్ట్ 3 to 5 years ఆర్ 10 years ఆల్సో. అంటే ఇతరత్ర వేరేవి బీటన్ డౌన్ సెక్టర్స్లో మనకి మంచి ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి, లైక్ మేబీ టెక్నాలజీ, డిజిటలైజేషన్, డేటా. బేసికలీ డేటా అండ్ డేటా మేనేజ్మెంట్ ఈస్ గోయింగ్ టు రియలీ కమ్ టు ద ఫోర్. సో మనం కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి ఫార్వర్డ్ లుకింగ్ కంపెనీస్ విచ్ హ్యావ్ యునో హ్యూమంగస్ యూనో ఆపర్చునిటీస్ అండ్ ఆల్సో స్ట్రెంగ్స్, అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కొన్ని ఐటీ కంపెనీస్కి, ఫార్మా కంపెనీస్కి కొన్ని, అండ్ బ్రాండ్ క్రియేట్ వాల్యూ చేసిన వాళ్ళకి ఇటువంటి వాటికి అన్నిటికీ ఉన్నాయి. కాబట్టి డిజిటల్ బిజినెసెస్ అండ్ హెల్త్ కేర్ విల్ బీ ఏ హ్యూజ్ బిజినెస్ గోయింగ్ ఫార్వర్డ్ అండి. సో ఇటువంటి వాటిలో జాగ్రత్తగా ఆచితూచి ఎక్కడ మనకి చక్కటి కరెక్షన్స్ వచ్చినా కానీ, చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినా కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ 3-5-10 years ఐ థింక్ ఇట్స్ ఎ హ్యూజ్ ఆపర్చునిటీ టు బి మేడ్ మనీ టు బి మేడ్ ఇన్ దీస్ సెక్టర్స్ అనే చెప్పొచ్చండి. సో వైరస్ ఆర్ నో వైరస్, మేబీ జూబిలెంట్ తాగొచ్చు కాక, పీవీఆర్ తాగొచ్చు కాక, కానీ ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ శానిటైజర్లు తయారు చేసే కంపెనీలు లైక్ ఆర్ సమ్ మాస్క్ మ్యానుఫ్యాక్చరర్స్, ఇలాంటి కన్సంప్షన్ థీమ్కి అయితే ఎక్కడ మనకు ప్రమాదం కనపడలేదు. ఒక సెగ్మెంట్ నుంచి ఇంకో సెగ్మెంట్ షిఫ్ట్ కావచ్చేమో. సో కన్సంప్షన్ థీమ్ ఈజ్ వన్ బిగ్ థీమ్ అనిపిస్తుంది, ఇన్ అడిషన్ టు బాలాగారు చెప్పినట్లుగా హెల్త్ కేర్, ఫార్మా ఇలాంటివి. సో మీరు ఇంకా ఏ అదర్ థీమ్స్ని ఈ టైంలో సెలెక్ట్ చేసుకోవచ్చు మీ దృష్టిలో? ఒకటైతే ఉందండి, ఎందుకంటే అట్ ది ఫేస్ అనమాట మనం చూస్తూ ఉంటే కనుక హెల్త్ కేర్ స్టాక్స్ లైమ్లైట్లో ఉంటాం చూసాం ఫర్ వేరియస్ రీజన్స్. అంటే యూఎస్లోనూ అనమాట రీజన్ బేసికలీ మొన్నటి వరకు బర్నీ శాండర్స్, ఎలిజబెత్ వారెన్ వాళ్ళంతా డెమోక్రాట్ క్యాండిడేట్స్ పాసిబిలిటీ ఉందన్నారు. వాళ్ళ హెల్త్ కేర్ పాలసీ ఏదైతే కనుక సజెస్ట్ చేశారో ఇట్ ఈస్ వెరీ డిసరప్టివ్ టైప్ అనమాట, అందుకని అక్కడ ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా భయపడతా ఉన్నాయి వాళ్ళు వస్తే కనుక మంచిది కాదు అని. అయితే బిడెన్ ఇప్పుడు ఫ్రంట్ రన్నర్ అయ్యేపాటికి డెమోక్రటిక్ క్యాండిడేట్ అండ్ హెల్త్ కేర్ స్టాక్స్ అన్నీ కూడా అక్కడ జంప్ అవటం చూసాం. ఒకటి నిన్న 1000 points పైన అక్కడ డౌ పెరిగినా కూడా కాస్త అది
అన్ని సెక్టార్స్ కి ఇది వెయిటేజ్ లిమిటెడ్ స్టాక్స్ లైక్ యాంథమ్ అనేది అయితే గనక ఇన్సూరెన్స్ ఇందులో ఉందో ఇవన్నీ కాస్త లాప్ సైడెడ్ గా పెరగటం మనం చూసాం. కాబట్టి మళ్ళీ ఫ్యూచర్స్ కూడా నెగిటివ్ లోనే ఉన్నాయి. ఐ థింక్ ఇందాకటి వరకు అయితే 200 పాయింట్స్ నెగిటివ్ ఉందన్నమాట డౌ ఫ్యూచర్స్. కాబట్టి గ్లోబల్లీ ఈ వొలటిలిటీ తగ్గే వరకు అనమాట నేను అనుకుంటాం హెల్త్ కేర్ ఒక షార్ట్ టర్మ్ బైలాగ్ అయితే కనిపిస్తుంది. మన దగ్గర కూడా చూసాం నేను అన్ని హెల్త్ కేర్ స్టాక్స్ టాప్ ఫైవ్ అంతే సన్ ఫార్మా అంతే ఇలాంటి అంటే సిప్ ఇంక్లూడింగ్ సిప్లా ఇటు ప్రతిదీ డాక్టర్ రెడ్డి ఎవ్రీథింగ్ హాస్ గాన్ అప్ శిల్పా మెడికేర్ అన్ని ప్రతిదీ పెరుగుతుంది. బట్ నేను అనుకోవటం అదొక్కటే చూడకుండా యాస్ ఆఫ్ నో సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా బాగా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం కానీ ఇటు లిక్విడిటీ ఇన్ఫ్యూజ్ చేయటం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే బ్రాడర్ ఎకానమీ కూడా కాస్త గెయిన్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇటు ఈవెన్ క్యాపిటల్ గూడ్స్ సెక్టర్ కానీ, ఎందుకంటే క్యాపిటల్ గూడ్స్లో ఎస్పెషల్లీ ఇప్పుడు ఫస్ట్ టైం షిఫ్ట్ విల్ బీ టువర్డ్స్ కంపెనీస్ విచ్ హ్యావ్ రోబోటిక్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎక్కడైతే హ్యూమన్ ఎంప్లాయీస్ తోటి డిపెండెంట్ లేకుండా ఒక కంపెనీ మెయిన్లీ ఆటోమేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ఎక్కువ ఫేవర్ చేస్తారని చెప్పేసి అని ఆల్రెడీ తెలుస్తుంది. యుఎస్లో కానీ ఈవెన్ చైనాలో కూడా అనమాట రోబోటిక్ మ్యానుఫ్యాక్చరర్స్కి అనమాట హ్యూజ్ డిమాండ్ జంప్ వచ్చేసింది లాస్ట్ 1-10 డేస్లో. ఈవెన్ జాపనీస్ సౌత్ కొరియన్ వీటన్నిట్లో, ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇట్లాంటి వైరస్లు రిపీట్ అవ్వవు అనేది గ్యారంటీ లేదు. అందుకని చెప్పేసి కాస్త రోబోటిక్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్తే కనుక సప్లై చైన్ డిస్రప్షన్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు. ఆటోమేటిక్ రోబోట్స్ పనిచేస్తూ ఉంటాయి కదా అనే దిశగా కూడా ఒక రీడింగ్ నడుస్తుంది. ఇన్ జనరల్ మన దగ్గర అయితే నన్ను అండర్ పెర్ఫామ్ చేసిందండి మార్కెట్, ఎక్సెప్ట్ హెల్త్ కేర్ స్టాక్స్, మిగతా అన్ని కూడా పట్టడం మనం చూసాం. వన్ పాజిటివ్ గవర్నమెంట్కి ఏంటంటే రిపీటెడ్గా చెప్తున్నాం కదా టెలికామ్లో జ్యూస్ వస్తున్నాయి, ఇప్పుడు రిమైనింగ్ జ్యూస్ కూడా ఇవ్వమని చెప్పేసి లెటర్ రాయటం నేను చూసాం. ఎన్ని డబ్బులు వస్తాయి అనేది చూడాల్సి వస్తుంది. ఆల్రెడీ 30,000 crores ప్లస్ వచ్చింది, మేబీ మిగతా కొంత బ్యాలెన్స్ అన్లెస్ వోడాఫోన్ చేతులు ఎత్తేసి బ్యాంక్రప్సీ డిక్లేర్ చేస్తే తప్పితే అనదర్ 20,000 crores వరకు కూడా వచ్చే పాసిబిలిటీ కనిపిస్తుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఈ టైం ఇప్పుడు అగ్రెసివ్ స్టెప్స్ తీసుకుని ఖర్చు పెడుతుంది అని అనుకోవచ్చు. పాజిటివ్ ఫ్యాక్టర్ ఇటు మేనేజ్మెంట్ సైడ్కి వస్తే కూడా నిన్న చూస్తే కరెక్షన్ తర్వాత జిఎంఆర్ మేనేజ్మెంట్ ఇట్ సెల్ఫ్ హాస్ పర్చేస్డ్ 38 లక్షల షేర్స్ డెలివరీకి సెకండ్ నాడు. నిన్న రిపోర్ట్లో చూస్తూ ఉంటే కొన్ని మేనేజ్మెంట్స్ అనమాట ఈ లోవర్ లెవెల్లో ఓన్ స్టాక్ కొంటున్నారు అని అంటే కనుక వాళ్ళకి వాళ్ళ కంపెనీ పైన కాన్ఫిడెన్స్ ఉంటేనే కొంటారు. కాబట్టి అలాంటి స్టాక్స్లో కూడా కాస్త మీడియం టర్మ్ వ్యూ తోటి పాజిటివ్గా ఉండమని చెప్పేసి అని చెప్తాను. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ ఇవాళ సెటిల్మెంట్ డే, ఇది మన వీక్లీ ఆప్షన్స్కి వొలటిలిటీ చూస్తున్నాం. నిన్న కూడా అనమాట మిడ్ సెషన్లో దాదాపు 11,080 వరకు వచ్చేసింది నిఫ్టీ, వచ్చేసి లాస్ట్లో కొంచెం రికవర్ అయింది మళ్ళీ. కాబట్టి అలాంటి వొలటిలిటీ ఇవాళ కూడా 100 పాయింట్స్ నిఫ్టీ వొలటిలిటీ అసలు ఇంట్రాడే ఊరికినే రావచ్చు అనుకుంటున్నాను. ఇట్లా చూస్తుండగానే 100 పాయింట్లు పట్టడం కానీ పెరగటం కానీ, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇవాళ కాస్త నెగిటివ్గా క్లోజ్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఆప్షన్ యాక్టివిటీ చూస్తూ ఉంటే లాస్ట్లో పుట్స్ బయింగ్ కనిపించింది బాగా క్లోజర్ టు 11,000 బాగా బయింగ్ కనిపించింది. కాబట్టి 11,000కి క్లోజర్గా నిఫ్టీ క్లోజ్ అవుతుందని చెప్పేసి కొంచెం డౌట్స్ ఉన్నాయి. రైట్, క్విక్గా ఒక 2 ట్రేడింగ్ కాల్స్ ఇచ్చేస్తే మనం విల్ టేక్ ఏ బ్రేక్. నా నిఫ్టీ చూసుకుంటే మనం నిన్న మనం మాట్లాడుకున్నామండి, సో స్పెసిఫిక్గా ఒక గ్యాప్ ఉందండి. ఆ గ్యాప్ ఫుల్ఫిల్ అయ్యేదాకా మాత్రం కొద్దిగా బయాన్ డిప్స్ అనుకోవచ్చు అండి ట్రేడర్స్కి మాత్రం. సో నిన్న మనం లాస్ట్ అవర్లో కూడా చూసాం 192 పాయింట్స్ రికవర్ అవ్వడం చూసామండి. సో మనకి 90% అయితే గ్యాప్ ఫుల్ఫిల్ చేసే అవకాశాలు కనిపిస్తుందండి నిఫ్టీలో. 11,036 దాని కింద క్లోజ్ అవుతానే ఫర్దర్ లోవర్ లెసెస్ కేసెస్ అనేవి కనిపిస్తాయి. అపార్ట్ ఆఫ్ దట్ మనకి అప్సైడ్ చూసుకుంటే మాత్రం 11,433 అండ్ 11,536. సో ఈ రేంజ్కి అయితే కదలాడే అవకాశాలు నిఫ్టీలో కనిపిస్తుంది. సో మనం లాంగ్ బిల్డప్ చేయాలంటే మాత్రం 200 DMA, సో 11,697 దాని అబౌవ్ క్లోజ్ అవుతేనే మనకు లాంగ్ బిల్డప్ బిల్డ్ చేయాలి. అపార్ట్ ఆఫ్ దట్ మనం దానికోసం బిల్డ్ చేయకూడదండి. సో అలాగే సెక్టర్ వైజ్గా మాత్రం స్టాక్ స్పెసిఫిక్ మాత్రం చాలా క్రూషియల్గా ఉండాల్సిన టైం అండి ఇది. సో గతంలో కూడా నేను ఇండస్ అండ్ బ్యాంక్ కూడా రిఫర్ చేశాను 1300 లెవెల్స్లో మీకు సెల్లింగ్కి వెళ్ళమని చెప్పి. సో ఇప్పుడు కూడా దాంట్లో మనకి ఇంకా సెల్లింగ్ మోడ్లోనే ఉందండి. సో 900 లెవెల్స్ మనకు డౌన్ సైడ్ అనేది ఓపెన్ అప్ అయిపోయాయి. సో నిన్నటి క్లోజింగ్ చూసుకుంటే మాత్రం 1065. సో మనకి 11136 స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే మనకి 902 850. సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు ఇండస్ అండ్ బ్యాంక్లో కనిపిస్తుంది. సో అలాగే మళ్ళీ పీఈఎల్ స్టాక్ కూడా చూసుకుంటే మనకి
1278 లెవెల్ దాకా వెళ్ళి మనకి అక్కడ నుంచి మళ్ళీ ఒక బౌన్స్ రావడం చూసామండి. సో హై లెవెల్లో సో 1424 దగ్గర నిన్న క్లోజ్ అవడం చూసాం. మళ్ళీ ప్రీవియస్ లోస్కే వచ్చేటట్టు కనిపిస్తుంది స్టాక్ 1278 అండ్ 1162. సో స్టాప్ లాస్ మాత్రం 20 DMA 1468. సో మనకి ఇది మనకి స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే మాత్రం ఈ రానున్న రోజుల్లో ఈ స్టాక్ కూడా కొద్దిగా అండర్ పెర్ఫార్మెన్స్ చేసే అవకాశాలు స్టాక్లో కనిపిస్తుంది. సో లాంగ్ సైడ్కి వెళ్ళాలంటే మాత్రం ఏషియన్ పెయింట్ స్టాక్స్ని మాత్రం పికప్ చేసుకోవాలి. 1847లో నిన్నటి క్లోజింగ్ ఉంది. సో ఈ స్టాక్ 1920-2000 ఆ రేంజెస్కి వెళ్ళే అవకాశాలు మనకు కనిపిస్తుంది. సో 1780 మీద స్టాప్ లాస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి ఏషియన్ బ్యాంక్ ఏషియన్ పెయింట్లో. ఓకే, సో ఇక ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం చిన్న విరామం తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రవీణ్ మెయిల్ పంపించారు, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్లో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు యాన్యువల్ రిపోర్ట్ ఎలక్ట్రానిక్ రూపంలో రావడానికి సెలెక్ట్ చేశారట, ఇప్పుడు ఫిజికల్గా యాన్యువల్ రిపోర్ట్ మార్చుకునే వీలుందా? అట్లా ఏమి ఉండదండి, ఐ డోంట్ థింక్ సో, బికాజ్ యాన్యువల్ రిపోర్ట్ కూడా ఎలక్ట్రానిక్గా డెఫినెట్లీ షేర్ హోల్డర్స్కి యూజువలీ కంపెనీ అండ్ రిజిస్ట్రార్స్ వాళ్ళు పంపిస్తారు. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్లో ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ఎనీ ఆప్షన్ టు చూస్ వెదర్ యూ కెన్ గెట్ ఏ ఫిజికల్ యాన్యువల్ రిపోర్ట్ ఆర్ ఏ డిజిటల్ యాన్యువల్ రిపోర్ట్. సో నార్మల్గా అది ఈచ్ కంపెనీకి సెపరేట్గా వాళ్ళు మీకు మెయిల్ పంపించి మీ అనుమతి తీసుకుంటారు, అప్రూవల్ తీసుకుంటారు లేదు? మరి ఈ మధ్య ఈ మధ్య అది కూడా తీసుకోవట్లేదు, ఆప్షన్ ఇచ్చారు. అది యూ కెన్ ఆస్క్ ఫర్ ఇట్, యూ కెన్ రిక్వెస్ట్. ఇటు ఆర్ఓసీ కూడా ఆప్షన్ ఇచ్చింది అనమాట, కావాల్సి వస్తే టు సేవ్ పేపర్ అని చెప్పేసి అని ఓన్లీ ఎలక్ట్రానిక్ మోడ్ లోనే ఇవ్వటానికి కూడా ఇచ్చారు. కాబట్టి దేర్ ఇస్ నో కంపల్షన్ ఆన్ మేనేజ్మెంట్. కొన్ని కంపెనీస్ పంపిస్తున్నాయి, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ టు ద కంపెనీ, దే విల్ సెండ్ ఇట్. సో మీరు కంపెనీకి ఒక మెయిల్ లేకపోతే మరో కమ్యూనికేషన్ పంపిస్తే మీకు మేబీ వాళ్ళు యాన్యువల్ రిపోర్ట్ ఫిజికల్గా కూడా పంపిస్తారండి. తర్వాత త్రివిక్రమరావు అడుగుతున్నారు, ఆయన కొఠారి షుగర్స్ లాస్ట్ వీక్లో కొన్నారట, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కొన్నారట 53లో. వీటి పరిస్థితి, ఇవి 3 to 6 months హోల్డ్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? కొత్తారి రిజల్ట్ వచ్చిందండి, రిజల్ట్ కూడా బాగుంది అనమాట, ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది అండ్ ఈ సీజన్ కూడా బాగుంది అంటున్నారు. రబీ దగ్గర నుంచి కూడా అవుట్పుట్ అంతా కూడా క్రషింగ్కి హోల్డ్ చేయమంట. సౌత్ బేస్డ్ షుగర్ ప్లాంట్స్ అన్నీ కూడా బెటర్గా పెర్ఫామ్ చేయొచ్చు నెక్స్ట్ 6 months. ఈవెన్ ఉజ్జీవన్ కూడా ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ బెట్స్ అండ్ చాలామంది అబ్జర్వ్ చేయలేదేమో కానీ రీసెంట్ ఎకానమిస్ట్లో ఇండియన్ బ్యాంకింగ్ పైన కవరేజ్ వచ్చినప్పుడు స్పెసిఫిక్ మెన్షన్ ఆఫ్ ఉజ్జీవన్ చేశారు. కాబట్టి గ్లోబల్ ప్లేయర్స్ వ్యూ కూడా కంపెనీ పైన పాజిటివ్గా ఉందని అనుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇక న్యూ జనరేషన్ బ్యాంక్స్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అవచ్చు లేదా బంధన్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, ఇవన్నీ నెక్స్ట్ ఫ్యూచర్ ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ని వీళ్ళే ఎక్కువ గ్రాప్ చేస్తారు. రవికాంత్ అడుగుతున్నారు, ఎస్బీఐ, టాటా మోటార్స్, హెచ్ఈజీ, గ్రాఫైట్ ఇండియా, ఎంఎండ్ఎం, ఇవన్నీ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? నో, మొత్తం లిస్ట్ ఐ థింక్ యూ షుడ్ నాట్ జనరలైజ్ అండి, బట్ యునో యూ షుడ్ ఫోకస్ ఆన్ యునో సమ్ ఆఫ్ ద సెక్టర్స్ లైక్ మేబీ హెల్త్ కేర్, కెమికల్స్. సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ డెఫినెట్లీ. ఇందాక కుటుంబరావు గారును వసంత్ గారు మెన్షన్ చేస్తుంటే ది న్యూ జనరేషన్ బ్యాంక్స్ లైక్ ఏయూ స్మాల్ బ్యాంక్, ఈక్విటాస్, ఉజ్జీవన్, ఇటువంటి దే ఆర్ ఆల్సో కమింగ్ అవుట్ విత్ దేర్ బంధన్ బ్యాంక్ విచ్ ఆల్రెడీ హ్యాస్ గ్రూ ఫైనాన్స్ ఇన్ దేర్ ఇది. ప్లస్ యునో అప్కమింగ్ డిజిటల్ బిజినెస్ అండి, డేటా అండ్ డేటా రిలేటెడ్ బిజినెస్, బికాస్ టుడే ఎంటైర్లీ ఇట్స్ డిపెండెంట్ ఆన్ డేటా. సో ఇటువంటివి ప్యూర్లీ యూనో ఓల్డ్ టైప్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ హెచ్ఈజీ, గ్రాఫైట్, ఇవన్నీ కూడా దే ఆర్ డెఫినెట్లీ కమోడిటీ బిజినెసెస్. మధ్యలో బికాస్ ఆఫ్ డిస్రప్షన్స్ లాస్ట్ 1-1.5 years బ్యాక్ దే పర్ఫార్మ్డ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, బట్ అటువంటి కాకుండా యూ షుడ్ గో విత్ ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ బిజినెసెస్ అని నా ఐడియా. కాలర్ లైన్ ఉన్నారు, వైజాగ్ నుంచి శ్రీనివాస్. హలో, అడగండి శ్రీనివాస్. హలో, అడగండి శ్రీనివాస్. సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. సార్ నేను ఎస్బీఐ ఫ్యూచర్స్ ఒకటి 324లో తీసుకున్నాను సార్ ఈ మంత్ది. ఎస్బీఐ ఫ్యూచర్స్? ఓకే, సిఎన్బిసి ఛానల్ రికమెండేషన్ తో ఆ తర్వాత 4-5 రోజులు నేను తీసుకున్నాను, అప్పటి నుంచి పడుతున్నది క్యారీ చేయొచ్చా ఎక్స్పైరీ వరకు? అంటే ఇంట్రాడే కోసం తీసుకున్నారా మీరు? లేదండి, మామూలుగానే ఓల్డ్ కోసమే తీసుకున్నా, బట్ ఈ వైరస్ గీలసలతో అది సడన్ గా 290-280 పడిపోయింది. రైట్, ఏం చేయాలి? ఎస్బీఐ ఫ్యూచర్స్ పొజిషన్ చేయొచ్చు.
మీరు తీసుకున్న పొజిషన్ అయితే మీరు 200 డిఎంఏ కిందికి వచ్చిన తర్వాత తీసుకున్నారండి. సో ఆల్మోస్ట్ అలా అది బెరిష్ మోడ్లోకి వెళ్ళిపోయిన స్టాక్ అండి. సో మనకి స్టాక్ చూస్తుంటే మాత్రం 244 అనేది కీలకమైన సపోర్ట్ ఉంది. సో అక్కడ నుంచి ఏదైనా బౌన్స్ బ్యాక్ వస్తేనే రావచ్చండి. సో మీరు ఉన్న స్టాక్ని మాత్రం ఇక్కడ ఈరోజు చూడండి. సో ఈరోజు నిన్నటి లో చూసుకుంటే 275 ఉంది. 275 కింద బ్రీచ్ అయితే మాత్రం పొజిషన్ని ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. 244 లెవెల్లో మిమ్మల్ని రీవిజిట్ తీసుకోమని చెప్తాను. సో ఇన్ కేసు ఇక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్లో మీరు రేట్ టు రేట్ 4-5 రూపీస్ అవేలో ఉన్నా కానీ అక్కడ ఎగ్జిట్ అవ్వమని నా అభిప్రాయం. ఎందుకంటే డౌన్ సైడ్ లెవెల్స్లో మనకి ఓపెన్ అప్ అయిపోయాయి కాబట్టి స్టాక్లో కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేసే అవకాశాలు ఎస్బీఐలో కనిపిస్తుంది. బెంగళూరు నుంచి మరొక శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి సార్. మీరు చాలా రోజుల నుంచి ఫోన్ చేసినాను మీకు, మీరు బెంగళూరులో సెషన్ కండక్ట్ చేయాలని. చాలా ట్రై చేయండి సార్, మీకోసం వెయిటింగ్ ఆల్రెడీ చేసామండి మనం. 2 మంత్స్ బ్యాక్ బెంగళూరులో కండక్ట్ చేసాం. మీరు ఇప్పుడు మిస్ అయి ఉంటారు. చూద్దాం, మళ్ళీ ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తే తప్పకుండా బెంగళూరులో వర్క్ షాప్ కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. కాకపోతే ఇంకొంచెం సమయం తీసుకుంటాం. ఈలోగా మిగతా నగరాలు కూడా కవర్ చేయాలిగా వైజాగ్ అనుకుంటున్నాను నెక్స్ట్ టైం. తర్వాత బీఏఎస్ఎఫ్ గురించి అడుగుతున్నారు శ్రీనివాస్ జ్యోతుల. బీఏఎస్ఎఫ్ 2 ఇయర్స్గా హోల్డ్ చేస్తున్నారు, 40-50% లాస్లో ఉన్నారు. ఏం చేయొచ్చు అంటే గ్లోబల్లీ రీస్ట్రక్చరింగ్లోనండి, వాళ్ళ డివిజన్స్ కొన్ని అమ్మేయటం, వేరే కంపెనీస్ తీసుకోవటం, ఇవన్నీ చూసి కంపెనీ కొంచెం అండర్ పెర్ఫార్మే చేస్తుంది అనమాట. బీఏఎస్ఎఫ్ మల్టీనేషనల్ అయినా సరే కానీ నేను అనుకోవటం ఇక్కడ నుంచి కూడా పెద్ద అవుట్ పెర్ఫార్మర్ అయితే స్టాక్ కాదండి. కాబట్టి ఆయన హోల్డ్ చేయటం ఓన్లీ ఎంఎన్సీ కాబట్టి రేపు ఎప్పుడన్నా గ్లోబల్లీ టేక్ ఓవర్స్ కానీ అట్లా అయినప్పుడు ఓపెన్ ఆఫర్ వచ్చి ఏదైనా బెటర్ ప్రైస్ వస్తే అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. లావణ్య గుజరాత్ నుంచి, ఐఆర్సీటీసీ 2 సంవత్సరాల కోసం ఇక్కడ ఎంటర్ కావచ్చా? నో, ఇట్ హెస్ జస్ట్ స్టార్టెడ్ కరెక్టింగ్ అండి. అండ్ లాస్ట్ 2 డేస్లో దే వాజ్ అ మాసివ్ కరెక్షన్. ఇన్ఫ్యాక్ట్ నిన్నైతే ఆల్మోస్ట్ డౌన్వర్డ్ సర్క్యూట్లో ఉంది ఫర్ క్వైట్ సమ్ టైమ్, బీయింగ్ ఏ హైలీ లిక్విడ్ స్టాక్. సో వెయిట్ ఫర్ ద కంప్లీట్ స్టెబిలిటీ అండి, అంటే నాట్ డౌన్ఫాల్. ఎక్కడ స్టేబుల్ అవుతుందో చూసి, ఇట్స్ స్టిల్ ఏ మోనోపొలీ సార్ట్ ఆఫ్ ఎ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ, బట్ స్టిల్ ఇమీడియట్లీ మాత్రం ఎంటర్ కావద్దు. వెయిట్ ఫర్ సమ్ స్టెబిలిటీ, ఒక 3-5 డేస్ ఆర్ ఎ వీక్ ట్రేడ్ అయిన తర్వాత దెన్ యూ కెన్ టేక్ ఎ ఫ్రెష్ కాల్. ఇన్ఫోఎడ్జ్ షేర్స్ దుర్గా సూరత్ నుంచి 3,000 రూపాయలు ఉన్నాయట, 50 షేర్లు యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ? సో నో అని చెప్తానండి. యావరేజింగ్ అయితే మాత్రం స్టాక్ ఇప్పుడే నిన్నటి మనకి లాస్ట్ మనకి 2-3 దగ్గర నుంచి మనకు ఒక బౌన్స్ బ్యాక్ చూసామండి స్టాక్కి. సో 2805 దాకా రావడం చూసాం. సో నిన్న మనకి స్టాక్ చూస్తుంటే కొద్దిగా బేరిష్ వెళ్తుంది. సో మళ్ళీ ఇన్ కేసు 2387 ఆ రేంజ్కి వచ్చినప్పుడు సెకండ్ ఎంట్రీ పాయింట్గా 50 షేర్స్ అక్కడ యాడ్ చేయమని చెప్తాను. సో అక్కడ యాడ్ చేస్తే మీకు అక్కడ నుంచి కాస్టింగ్ తగ్గే అవకాశాలు ఉంటుంది. ఇన్ కేసు మళ్ళీ బౌన్స్ బ్యాక్ వస్తే మాత్రం 3-3.5 ఆ రేంజెస్కి వెళ్ళే అవకాశాలు స్టాక్లో కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం యావరేజ్ చేయొద్దని చెప్తాను. ఇంకో 4-5% కింద కరెక్ట్ అయినప్పుడు యావరేజ్ సెకండ్ పాయింట్గా తీసుకోమని నా అభిప్రాయం. నాగ సుమంత్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్, ఈ మూడిట్లో ఏది బెటర్ స్టాక్? ఐసిఐసిఐ బ్యాంక్ ప్రిఫర్ చేయమంటానండి. ఐసిఐసిఐ బ్యాంక్ యాజ్ ఆఫ్ నో టోటలీ టర్న్ అరౌండ్ దీంట్లో ఉందన్నమాట. ఇక్కడ నుంచి కూడా స్టాక్ ఈజీగా 200 రూపీస్ జంప్ నెక్స్ట్ 6-9 మంత్స్లో వస్తుంది. రైట్. ఎస్బీఐ ఐపీఓ గురించి అడుగుతున్నారు ప్రసన్న రెడ్డి. సో మనం కంటిన్యూస్గా రికమెండ్ చేస్తున్నామండి. ఇంక ఇందులో మళ్ళీ పునరుద్ఘాటించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అప్లై చేయదగిన ఐపీఓ ఇది, అది మనం గత కొంతకాలంగా చెప్తున్నాం. వెంకట్ యాకూబ్ రెడ్డి అడుగుతున్నారు, ఎల్ఎన్టీ లాంగ్ టర్మ్ కోసం ఇక్కడ తీసుకోవచ్చా? లాంగ్ టర్మ్ అంటే ఆయన వ్యూ మోర్ దెన్ 1 ఇయర్ 1.5 ఇయర్ అట్లా వెయిట్ చేస్తానంటే డెఫినెట్లీ తీసుకోమంటాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కాస్త స్టెబిలిటీ కూడా వస్తుంది ఇన్ఫ్రా స్టాక్స్లో. అండ్ ఇక్కడ నుంచి కాకపోతే ఏదో హడావుడిగా పెరిగిపోయి రోజు ఎక్సైట్మెంట్ ఉండే స్టాక్ అయితే కాదు. సో దీనికి బాగా పేషెన్స్ కావాలి. అండ్ సంవత్సరానికి ఒక 20% పెరిగితే చాలు నాకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అది కూడా ఈ సంవత్సరంలో 20% వస్తుందని గ్యారంటీ అయితే ఇవ్వలేము. అలాంటి స్టాక్ ఇది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, బ్లూ చిప్స్ పోర్ట్ఫోలియోలో ఉండాలనుకునే వాళ్ళకి అనుకూలమైన స్టాక్ ఇది. ఇది ఇవాళ్టి బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.